కెమెరామ్యాన్ బాలకృష్ణతో రాధామోహన్ దాస్ నరసరావుపేట. ఓకే, ఇట్స్ గోయింగ్ ఆన్. ఇక్కడ నుంచి ఒకరే ఇట్స్ గోయింగ్ ఆన్. నన్ను ఇది ఒక్క ఒక్క వినేయండి. శంఖ ఊతే ఏ వినపడదురా, ఇక్కడ నుంచో అసలే అరిచి అరిచి కీర్తనం చేసిపోయింది. ఇక్కడ రా, వీపు చూపించు. ఈ ఫోటోలో ఎవరున్నారు? రామానుజాచార్యులు వారు ఒరిజినల్ బాడీ. ఎక్కడ? శ్రీరంగంలో ఉంది. 2005లో పుష్కరాలు. ఆ పుష్కరాలకి తెలిసిన వాళ్ళు కాలేజీ పిల్లలు వచ్చారు. అందులో ఒకరు నన్ను గుర్తుపెట్టారు. దర్శనం అయిపోయిందంటే అయిపోయింది అన్నారు. అమ్మ, మరి ఇలాగా రామానుజు గారు ఒరిజినల్ బాడి చూసావా అన్న. అంటే మాకు తెలియదు ప్రభు, ఎవరినన్నా ఇచ్చి పంపండి అంటే మేము ఉన్నదమే ఇద్దరం, ఏదో బుక్ స్టాలు వెళ్ళమని మా కరుప్పు స్వామి, అంటే కరుప్పు అంటే తమిళలో నలుపు, అతని పేరు సెందిల్, చాలా మంచోడు, ఫోన్ అయినా అని పంపించా. వెళ్ళి దర్శనం చేసుకొచ్చింది. తర్వాత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఏడ్చిందంట. నాన్న, వీళ్ళు కాలేజీ వాళ్ళు తీసుకెళ్లారు, మేము అన్నీ సరిగా చూడలేదు, ఇలా ప్రభు చెప్పాడు, అదొకటి మేము చూసాం, మిగిలింది ఏం చూడలేదు, నాకు సాటిస్ఫాక్షన్ లేదంటే ఏం బెంగపడకనా, నేను వస్తానని. వాళ్ళ నాన్న విజయవాడ, పిల్ల అక్కడెక్కడో కాలేజీలో తమిళనాడు చదువుతుంది. మరి వచ్చి ఏమేమి వాళ్ళందరితో కలిసి వెళ్ళిందో అవన్నీ మళ్ళీ వాళ్ళ నాన్నతో అన్ని తిరిగి. ఆ కోరిక గొప్పది కదా. వాళ్ళ నాన్న ఆ పిల్ల ఆర్తి అర్థం చేసుకోవడం కదా. ఆర్తి మనకు ఉండాలి. ధ్రువుడు తెలుసా? ధ్రువుడు, అరే ధ్రువ సినిమా రామ్ చరణ్ అంటే చెప్తాం, అంతే కదా, సరదాగా అన్నారు లేదా. ధ్రువుడు వాళ్ళ పిన్ని, ఇతను ధ్రువుడు అనుకోండి, వాళ్ళ నాన్నలో ఇలా కూర్చోబోయాడు అతను. వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు అని పిన్ని కొడుకు, వాళ్ళ పిన్ని వచ్చి తోసేసింది. తోసేసి, యూఆర్ నాట్ క్వాలిఫైడ్ టు సిట్, నువ్వు మీ నాన్న ఒళ్ళో కూర్చొని హక్కుని అర్హత లేదు, ఎందుకంటే నువ్వు నా కడుపును పట్టలేదు అని. అతను చాలా బాధపడి, ఎట్లయినా క్షత్రియుడు కదా, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అది పిన్ని కాదు అది అని మొదలుపెట్టాడు. అంటే మాట కొన్ని పదాలు వాడకూడనవి అనేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ అదే. వాళ్ళ అమ్మ వెంటనే నోటి మీద చేతులు వేసి, ఇతరులు చెడు కోరక నాన్న, విషయం చెప్పి అవమానం ఓకే, విషయం చెప్పండి. అతను కంటూడా, అమ్మ నన్ను ఇలాగా పిన్ని ఇలా లాగేసింది, చాలా బాధగా ఉంది, పెద్ద పెద్ద మాటలు అంది నన్ను, నిన్ను కూడా, నువ్వు నా కడుపును పుట్టలేదు, దాని కడుపును పుట్టావు, నా కడుపును పుట్టుంటే నువ్వు మీ నాన్న ఒళ్ళో కూర్చునే హక్కు పొందేవాడివి, ఇప్పటికే నష్టం లేదు, వెళ్ళి విష్ణుమూర్తి కోసం తపస్సు చేయి, అప్పుడు నీకు ఆ వరాన్ని ఇస్తాగా నేను చెప్పి. ఇవన్నీ వాళ్ళ అమ్మకి చెప్పాడు. సహజంగా ఆడవాళ్ళు ఏమనాలి, నన్ను అంత మాటలు అంటదా అది, నడు దాని పంచాయతీ నేను తేలుస్తానుగా అని జజమ్మ మాయమ్మ అని వెళ్ళిపోతాడు. కానీ ఈవిడ ఫోన్లే నాన్న, పిన్న అలా అంటే ఏమైంది, మంచి మాటే అంద కదా, విష్ణుమూర్తి కోసం తపస్సు చేయమంది చేయను. ఆయన ఎంత వాడి వయసు? నీకెంత? 9. నిన్ను ఒక్కరిని నీ రూమ్లో పెట్టి తలిపిస్తే పర్లేదా? విన్నారా? విన్నారా? 2022లో ఇలాంటి ఏడిచే బ్యాచ్ ఉన్నారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ధ్రువుడు అడవికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పింది వెళ్ళిపోతున్నాడు. అతి నిన్న కూడా ఎక్కడో ఎక్కింది, సరే. విషయం ఏంటంటే, ఆ పిల్లవాడు వెళ్తున్నాడు, వెళ్తుంటే నారదుడు వచ్చాడు. విష్ణుమూర్తి హృదయంలోనే ఉంటాడుగా, మనం ఏం నిర్ణయాలు తీసుకున్నాము, ఏం ఆలోచిస్తున్నాము అన్నీ చూస్తాడుగా. ఇదిగో ఈ పిల్లోడు నా కోసం అని తపస్సు చేయడానికి అడిగి వెళ్తున్నాడు, వాడికి ఏం తెలుసు, వాడికి ఏదన్నా గైడెన్స్ ఇయ్యన్నాడు. అంటే శబ్దం చేసి వాళ్ళు, ఆ పిల్లవాడు ఒకడే వెళ్ళిపోతుంటే నారదుడు వచ్చి ఇది ఎక్కడికి వెళ్తున్నామంటే అడవికి అన్నాడు. అడవిలో చాలా పాములు, చేళ్ళు, చాలా పుల్లులు, సింహాలు, దెయ్యాలు, పిశాచాలు చాలా ఉంటాయి. యూ హ్యావ్ టు ఫేస్ వెరీ క్రూయల్ డెత్.
బెటర్ డోంట్ గో ఇలా ఏమో చెప్తాడు. అయినా మీ నాన్నతో ఏంటి గొడవ? నేను మాట్లాడుతున్నాడు, ప్రతిదానికి అడుగు వెళ్ళిపోతానంటే ఎలాగా అని ఇతన్ని ఏమంటారు, డిస్కరేజ్ చేస్తే ఇతను ఎలా ఏమంటాడు తెలుసా? సార్ ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ హెల్ప్, అదర్వైజ్ గేట్ అక్కడ ఉంది వెళ్ళిపోతాను. భాగవతంలో దూడు గురించి చెప్తూ అంత ఎంత కోపంగా ఉన్నాడంటే, దూడు పావు తోక మీద మనం ఒక కర్ర కట్టె తీసి కర్రతో పొడిచి ఎలా లేదంటే సరణ మన ఇక్కడ లేచిపోద్దిగా అంత కోపంగా ఉన్నాడంట. నారదుడు అంటాడు, అహోరాజన్య బాలక ఎంత పౌరుషమయ్యా నీకు, తప్పనిసరిగా నువ్వు విష్ణుమూర్తిని పొందే మార్గం నేను చెప్తాను అని మోకాళ్ళ మీద కూర్చుని చిన్నపిల్లడు కదా చెవిలో మంత్రం చెప్తాడు. అందరూ ఒకసారి నమస్కారం పెట్టండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ద్వాదశాక్షరి అంటారు. 12 అక్షరాలు జపం చేయనైనా నీకు విష్ణువు లభిస్తాడు అని చెప్తాడు. ఆయన పిల్లవాడు మామూలుగా అందరికీ నిన్న పిల్లోడు 10-12 ఏళ్ళు ఉంటాయి, 8 ఏమో 11 ఏళ్ళు ఉండొచ్చు. వాడు నా దగ్గర చెప్పి గురువుగారు ఆశీర్వదించండి అన్నాడు. నేను తెలుసా అన్నా, ఆ వీడియోలు చూసాం అని నేను ఎవరో తెలీదు, మరి ఎందుకు వచ్చామంటే అందరూ ఆశీర్వచనం తీసుకుంటున్నారు కదా అందుకని వచ్చాను అన్నాడు. తర్వాత మళ్ళీ వాడు వాళ్ళ చెల్లికి పాప 3 ఆపరేషన్లు అయినాయి, చిన్నదే పాప అది 7-8 ఏళ్ళు ఉంటాయి, మా చెల్లిని తీసుకొస్తాను బ్లెస్ చేయను కూడా. సరే అది వచ్చింది, దానికి ఏదో పుస్తకం ఏదో ఇచ్చి చెప్పాను. ఆ తర్వాత మీ నాన్నగారు ఏం చేస్తానంటే పురోహితులు అన్నారు. నన్ను ఏమన్నా వేదం చదువుకుంటానంటే, అంటే నాన్నగారు జీర్పించారు నాకే ఇంటి మీద దిగులై వచ్చేసాను గురువుగారు. చిన్న కదా సార్ పాపం అమ్మాయి, అమ్మ నాన్న మీద దిగులు అంటే ఇంకా వాళ్ళు వచ్చేసారు. అక్కడ ఇంకా వేరే వాళ్ళు ఉంటారు విద్యార్థులు, అడవిలో ఎవరు ఉంటారు పండితులు శబ్దాలు చేస్తారు. మీరు ఎప్పుడైనా ఒంటరిగా అడవిలోకి వెళ్ళారు? అది వెళ్తే వెనక్కి రాలే బయట చచ్చిపోతాయి, అతడి సినిమాలు ఆడి చచ్చిపోయినట్టు. సో ఈ పిల్లవాడు గురువుగారు మంత్రం చెప్పారుగా ఒంటి కాలు మీద 3 రోజులు ఒంటి కాలు మీద 3 రోజులు అతను ఒక కాలు ఇలా వేసుకుని 3 రోజులు తర్వాత 2 కాలు మార్చుకుంటూ అలా మొదటి నెల ఎవరన్నా ఒంటి కాలు మీద నిలబడగలరా? నేను రోజు ఆదిత్యం చదివితే ఇలా నిలబడే చేస్తాను, నిలబడ్డాను కదా చాలాసేపు నిలబడచ్చు అంటే ఇప్పుడు భోజనం చేసాం కాబట్టి బెటర్ నాట్ ఖాళీ కడుపుతో తీసుకుంటాం. ఆదిత్యం చదివినప్పుడు అందులో 33 దాకా ఉంటాయి శ్లోకాలు, సగం ఒక కాలుతో సగం ఉంటుంది. ఇలా 3 రోజులు 5-6 ఏళ్ళ పిల్లలు మళ్ళీ 3 రోజుల తర్వాత 2 కాలు అలా 2 నెల 6 రోజులకోసారి మరి తిండి 3 రోజులకోసారి ఒక పండు 2 నెలలో 6 రోజులకోసారి ఆకులు 3 నెలలో 9 రోజులకోసారి చెట్టు బేరడు 4 నెలలో 12 రోజులకోసారి నీళ్ళు 5 నెలలో 15 రోజులకోసారి గాలి 6 నెలలో అది కూడా అదే ఒక చిన్న పిల్లోడు ఏముంది అతని దగ్గర పట్టుదల విష్ణుమూర్తి వచ్చేది. ఎందుకంటే ఇతను గాలి కూడా పీల్చట్లేగా లోపల ఉన్న విష్ణువుకి గాలి అట్లే అంటే అంత బంధించేశాడు ప్రేమతో. లోకాలన్నిటికీ వేడొచ్చేసింది, దేవతలందరూ వెళ్ళి స్వామి వెళ్ళండి వాడు మీకోసం తీక్షణంగా తప్పిస్తున్నాడు, ప్రత్యక్షం అయిపోయారు. కళ్ళు తెరిచాడు, ఎదురుగా శ్లోకం వచ్చే విష్ణుమూర్తి ఏదన్నా నీకు శాంతాకారం ఎవరికొచ్చు
నేను చెప్తా అందరు చెప్పండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాదం. విష్ణుమూర్తి ఎలా ఉంటాడో అందులో ఉంది. శాంతాకారం శాంతంగా ఉంటాడు. శాంతాకారం భుజగశయనం అంటే ఏంటి? భుజాలని కాదు, భుజగశయనం అంటే పావు మీద పడుకునేవాడు అని. డోంట్ వరీ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. పద్మనాభం అంటే నాభిలో పద్మనాభం. సురేశం అంటే సురేష్ ప్రొడక్షన్. సురేశము అంటే సుర అంటే దేవతలు. ఈశ అంటే కంట్రోలర్. దేవతలు సమస్య వస్తే ఎవరి దగ్గరికి వస్తుంటారు? అన్ని అవతారాలు అలాగే వచ్చేది. స్వామి అడు వేసేస్తున్నాడు, అది చంపేస్తున్నాడు, అది లేపేస్తున్నాడు, అది కాల్చేస్తున్నాడు అన్నప్పుడల్లా ఈయన ఏదో అవతారం ఇంతి కదా. అందుకనే ప్రహ్లాదులు ఏమంటారు తెలుసా? స్వర రక్షకుడు అంటారు. అదే అక్కడికే వాళ్ళకి వచ్చి ఇది అయిపోయింది దర్శనం ఉంది. దూడు ఆపండి ఆపండి సెల్ ఎవరిది అది దర్శనం తీశారా?